బిక్కవోలు మండలంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి కార్యక్రమాన్ని జన సైనికులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని అంబేద్కర్ విగ్రహాలకు పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మజ్జిగ పంపిణీ చేశారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్ అని బిక్కవోలు మండల అధ్యక్షులు ఇందుల వీరబాబు అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు అరుణ్ కుమార్, వినోద్ రెడ్డి, జన సైనికులు సౌజన్య, అనపతి నియోజకవర్గం ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు, సమన్వయకర్త రావణనాగు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు కుర్రోళ్ళు రాలేక మన మధ్య ఏర్పాటు చేసిన జన సైనికులకి అంబేద్కర్ రెడ్డి ధన్యవాదాలు. జోహార్ జోహార్. జన సైనిక భారత రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఈరోజు అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసిన వాళ్ళ అర్పించడం జరిగింది. ఆ మహనీయుడు చూపించిన మార్గం బడుగు బలహీన వర్గాలకి ఆచరణీయమని తెలియజేసుకుంటూ, మరి మనం ఈరోజు ప్రశ్నించే తత్వం లేనప్పుడు బానిసత్వం మనం సొంతమవుతుందని చెప్పి ఆ మహానుభావుడు ఏ విధంగా అయితే చెప్పాడో, ఈరోజు మనం సమాజంలో జరుగుతున్న అసమానతలు అన్యాయాలన్నింటినీ కూడా ప్రశ్నించుకుంటూ ముందుకు సాగాలని, బానిసత్వం నుండి రాజ్యాధికారం చేసిన బడుగు బలహీన వర్గాలు ముందుకు సాగాలని కోరుకుంటూ, జై హింద్, జై భీమ్, జోహార్ అంబేద్కర్, జోహార్ బిఆర్ అంబేద్కర్, జోహార్ బిఆర్ అంబేద్కర్. మా బిక్కవోలు మండల అధ్యక్షుల్ని ఇందుల వీరబాబు గారిని, అదేవిధంగా ఇతర కార్యవర్గ సభ్యుల్ని, బిక్కవోలు మండల నాయకులందరికి కూడా జనసేన పార్టీ తరఫున, మా అధినాయకుల తరఫున వారందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏ ఆశయాల కోసం అయితే నిలబడ్డారో ఆశయాల్ని నిజంగా అమలు చేసే పార్టీ జనసేన పార్టీ, ఏకైక పార్టీ. తప్పకుండా రానున్న రోజుల్లో జనసేన పార్టీ అధికారం కైవసం చేసుకోవడం ఖాయం. తప్పకుండా ఆ మహనీయుడు ఏ ఆశయాల కోసం అయితే జీవించాడో వాటిని అన్నింటినీ కూడా ఆచరణాత్మకంగా మేమన్నా అమలు చేసి జనసేన పార్టీ రుజు చూపిస్తుందని కూడా మీ అందరికి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 131వ జయంతి సందర్భంగా బిక్కవోలు జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమం